వాడుకొని వాడుకొని అలుపొచ్చాక నా గెస్ట్ హౌస్కి వస్తే చాలు. నా కూతురికి డెబిట్ కార్డు ఇస్తావురా? బాండు గారు ముందు కందించండి. ఆది అంతం లేని కవన గమన కల్పనగా వెళ్తాం. వెళ్ళకపోతే ఈ అవమానాన్ని పరిస్థితి ఇక్కడే ఉంటావా? ఊరికే వెళ్ళడం కాదు ధ్రువ. వెళ్లే ముందు నీ కొడుకు చేత అపరూపకి క్షమాపణ చెప్పించి మరీ వెళ్ళాలి. క్షమాపణ చెప్పు. సారీ. చూస్తారే వదలనే. తను వదిలిపెట్టను. తను ఇంతలా ఇన్సల్ట్ చేసిన అప్రూపని వదిలిపెట్టను. తనంతు చూస్తాను. చీ నూర్మి, జరిగిన సత్కారం సరిపోలేదు నీకు? ఇంకా సిగ్గు లేకుండా శబదాలు చేస్తున్నా. ఏంట్రా అరుస్తున్నావు? పెద్ద ఘనకార్యం చేశాననుకున్నావా? తప్పు నీది, నీకు ముందే చెప్పాను. అయినా నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు. మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు అపరూప గురించి నన్ను అడిగినప్పుడే నేను ఆలోచించాల్సింది. అదేమన్నా అందగద్దా లేక మహారాణా? ఆఫ్టర్ ఆల్ అన్నయ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ పాటికి నువ్వు అలా మిస్బిహేవ్ చేసే ముందు మా గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచిస్తాడు? మన పరువు తీయడానికే కదా వీడింది. ఎంత జరుగుతున్నా పృథ్వీ అక్కడే ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూసావా అన్నయ్య? ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు? నేనేమనుకున్నాను, ఏం జరిగింది?
నన్ను నేను మర్చిపోయేలా చేశావు కదరా ఇడియట్. నేనేం చేశాను? నోర్మై వెళ్ళి కూర్చో. వచ్చకండి. చిత్ర ప్లీజ్ బాధపడకు, ఇదొక పీడకలనుకో. అవును చిత్ర, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు బాధపడితే చిన్నపిల్ల అపరూప కూడా ఏడుస్తుంది. నా మాట విను ప్లీజ్. వాడు నా స్నేహితుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. వాడి కొడుకు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ బాబాయ్. వదిలే వంశీ, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏంటి బాబా ఇది? ఫంక్షన్ డిస్టర్బ్ అయింది, ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే? శ్రీనివాస్ మావి తట్టుకోలేడు. ప్లీజ్ బాబాయ్, అలా అనద్దు. నా మనసేం బాగాలేదు వంశీ, నన్ను ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. చిత్ర బయలుదేరండి. బాబాయ్, మేము మీ వాళ్ళమని మీరు భావిస్తే, మమ్మల్ని క్షమిస్తే మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోతావా పండు? అందరూ కలిస్తే ఆనందంగా ఉంటుందనుకున్నాను, కానీ నా ఆనందం ఇంతలోనే ఆవిరైపోతుందనుకోలేదు. వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. పాండు, తప్పు జరిగింది, అది మా ఇంట్లో. నీకు క్షమాపణ చెప్పాల్సింది వంశీ కాదు, మేము. అందుకే మా అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వెళ్ళిపోతానని అనొద్దు పాండు, ప్లీజ్. అవును మావయ్య, పెదనాన్న బర్త్డే జరిపించండి నా కోసం. అవును పాండు, మనందరం కలిసి బావ పుట్టినరోజు చేస్తేనే బావ సంతోషంగా ఉంటారు. ప్లీజ్ పాండు, ఇది మా అందరి మాట, కాదనకండి.
ఏం జరిగిందని ఏడుస్తున్నావు? ఇంకా ఏం జరగాలి? నీ వల్ల, నీ బిహేవియర్ వల్ల పృథ్వీకి, తన ఫ్యామిలీకి మన మీద ఉన్న ఒపీనియన్ పోయింది. వాళ్ళందరి దృష్టిలో మనం చెడ్డ ఫలం అయిపోయాం. ఇక నాకు పృథ్వీతో ఫ్యూచర్ ఉంటుందా? అంతా నాశనం చేసేసావు. యు రుయిన్డ్ మై ఫ్యూచర్. ఐ హేట్ యు. నిన్ను నేను క్షమించను. ఐ హేట్ యు. విన్నావుగా, ఇప్పుడేం సమాధానం చెప్తావు? చెప్పు. పెదనానా, మేం బయలుదేరుతాం. అలాగే, వెళ్ళిరేనమ్మా. మాయా, జరిగింది ఏదో జరిగిపోయింది, మనసులో ఏం పెట్టుకోకండి. అవును పెదనానా, మీ పుట్టినరోజంటే మా అందరికీ పండగ రోజు అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇక ఈ విషయాన్ని మర్చిపోండి. మర్చిపోయేలా ప్రవర్తించారా వాళ్ళు? హరీష్, తల్లి, బయలుదేరండి, లేట్ అయిపోయింది. బాయ్ వద్దాం. గుడ్ నైట్. బాయ్.
వెళ్ళొస్తాం నాన్న. మంచిదమ్మా, వెళ్ళొస్తాం. అన్నయ్య, చాలా టైం అయింది, అలసిపోయి ఉన్నావు, వెళ్ళి పడుకో అన్నయ్య. మీరు వెళ్ళి పడుకోండి అమ్మా, గుడ్ నైట్. నాకు సంబంధించింది. ఆ కవర్లో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అవును, ఇలాంటి అబ్బాయికి పుట్టాను కాబట్టి నీ కూతురికి డెబిట్ కార్డు ఇచ్చాను, డబ్బుతో కొందామనుకున్నాను. భాను, ఎంత పని చేసావురా. నువ్వు చేసిన పని వల్ల అంతా గందరగోళం అయిపోయింది. లేదంటే ఎలాగైనా కవర్ అక్కడి నుంచి మాయించేసి ఉండేవాణ్ణి. ముందు నీ కొడుకు చేత అపరూపకి క్షమాపణ చెప్పించి మరీ వెళ్ళాలి. సారీ, నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను క్రిమినల్ని చేసి మాట్లాడుతున్నారు. అది బాగుంది, నా దగ్గర డబ్బుంది, ట్రై చేశాను, ఇందులో తప్పే ఉందో నాకేం అర్థం కావట్లేదు. దిలీపెట్టను,
దాన్ని వదిలిపెట్టను. ఎందుకు డాడీ భాను అలా మాట్లాడాడు?